హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను గోంగూర చికెన్ చేద్దామని ఆలోచించిన. మనం గోంగూర చికెన్ ఈరోజు తిని చూడాలి, చూసేవాళ్ళు కూడా ఉండి చూడాలి, అది కూడా ఎంత రుచి ఉంటుందో చూద్దాం. నేను ఒక్క కట్ట మాత్రమే గోంగూర తీసుకున్నా, ఎందుకంటే నేను అరకిలో చికెన్ తీసుకున్నా కాబట్టి దీనికి ఒక కట్ట అంటే మీడియం సైజ్ ఒక కట్ట తీసుకున్నాను. ఇక్కడ రెండు రెమ్మలు కరేపాకు కట్ చేసి పెట్టుకున్నా, ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నా. ఇక్కడ మనం మీడియం సైజ్ ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నాము, ఇవి ఒక కప్పు. ఇక్కడ కొత్తిమీర కట్ట చిన్నది ఒకటి కట్ చేసినా, ఇందులో ఎండుమిరపకాయలు నాలుగు చిన్న పీసులు కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఒకటిన్నర చెంచా మాత్రమే గుంటూరు కారం పొడి అని చెప్తాం. ఇక్కడ ఈ పసుపు పావు చెంచా, ఒక చెంచా మాత్రము అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడే దంచింది వేస్తున్నా. ఒక ఐదు పచ్చిమిరపకాయలు మధ్యన కాటు పెట్టుకున్నాను. ఒక నాలుగు బోధవారం ఆకు, ఇక్కడ పావు చెంచా సోంపు, ఒక నాలుగు ఇలాచీలు, ఒక ఎనిమిది లవంగాలు, నాలుగు రెబ్బలు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం, రెండు దాచిన చెక్క చిన్నవి, ఒక చెంచా జీలకర్ర. ఫ్రెండ్స్, మరి ముందు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చెంచా నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత మనము ఈ పుంటికూర అనేది దామలు అంటే కట్టెలు లేకుండా ఏరేసుకొని ఆకులు ఆకుల మాదిరిగానే ఏరు పెట్టుకోవాలి. ఏరేసి దీన్ని మంచిగా నీట్గా కడిగేసి నీళ్ళు లేకుండా తీసేయాలి. జాలేకి వేసేసి తీసి దాన్ని మనం చిన్నగా మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలల్లో దీన్ని ముందు ఫ్రై చేసుకుందాం. నాలుగు చెంచాల నూనె దీంట్లో వేస్తున్నాను, కుండలో వండుతున్నాను. చూడండి, పొంతికూర పొంతికూర చికెన్ ఆయిల్లో ముందు జీలకర్ర వేసేస్తున్నాను. చిన్నగా పొయ్యి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత నాలుగు ఎల్లిపాయలు రెమ్మలు కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఇలా సోంపు కూడా వేసేస్తున్నాను. చూడండి, నేను లవంగాలు కూడా వేసి ఇలాచీలు కూడా వేసేస్తున్నా, లవంగాలు కూడా వేసేస్తున్నాను, దాచిన చెక్క కూడా వేసేస్తున్నాను, ఈ మనం బోధవారం ఆకు కూడా వేసేస్తున్నా. చిన్నగా పొయ్యి పెట్టుకొని మంచి కలపాలి దాన్ని. నేను ఇప్పుడు మూడు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కోసుకున్నాను కదా, ఇది కూడా ఆయిల్ వేసేస్తున్నా. ఇది గోల్డెన్ కలర్ వరకు వేయించుకోవాలి, ఎందుకంటే గోల్డెన్ కలర్ వస్తేనే ఉల్లిగడ్డ ఉడికినట్టు దాంట్లో ఉన్న పచ్చి వాసన కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. నాలుగు ఎండుమిరపకాయలు చిన్నగా ఈ సైజ్ కట్ చేసుకున్నాను. దీంట్లో నాలుగు చీజ్ పెట్టుకున్న మన పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేస్తున్నా. దీన్ని ఒకసారి కలుపుకుందాం బాగా. డక్కను ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం మనకి ఏ మాత్రంగా ఉడికింది, ఎట్లా వచ్చింది కలర్ అది. ఇందులో పసుపు కూడా వేస్తున్నాను, ఆపు పావు చెంచా మాత్రమే పసుపు వాడుతున్నాను. నాలుగు రెమ్మల కరేపాకు ఇట్లా ఈ మధ్యలో కట్ చేసుకున్నాను, దాన్ని కూడా ఇందులో వేసేస్తున్నా. దీన్ని పూర్తిగా మరోసారి కలుపుకుందాం. చిన్నగా పొయ్యి పెట్టాలి, ఎందుకంటే పసుపు వేసిన తర్వాత తొందరగా మాడిపోతుంది మన కూర. నేను ఇంతకుముందు దీన్ని బాగా నీట్గా కడుక్కొని నీరంతా పోయేటట్టు జాలీలోకి వేసి ఒక ప్లేట్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ, మా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరేపాకు, ఈ పసుపు అంతా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చికెన్ కూడా దాంట్లో వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు వేసుకొని కొద్దిసేపు కలపాలి దాన్ని. కొద్దిగా ఒకసారి అన్నిటి కలుసుకునేలాగా కలుసుకునేలాగా ముఖ్యం పెడతాం. చికెన్ ఇందులో వేసినాము, మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దీనికి మూత పైన పెట్టేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాం. మనం ఇప్పుడంతా గడి పెట్టినాం కదా, ఇప్పుడు చికెన్ ముక్కల నుంచి వాటర్ అంతా మన బయటకు వచ్చేస్తుంది. మనకి ఎంత అవసరం ఉంటే అంత వరకు చూసి దాన్ని చెప్తా. వెనకట మన తాతలు ముత్తాతలు అందరూ మట్టి కుండలనే అన్నము, మట్టి కుండలనే కూర, మట్టి కుండల పలుచు పులుసు అవన్నీ మొదట్లో ఉండేవి. ఎందుకంటే మన దీంట్లో తిన్న వాళ్ళకి చాలా ఇట్లా బలం వచ్చేది, తిన్నాక అరిగేది, దానివల్ల శక్తి వచ్చేది, బలం వచ్చేది. రాను రాను మనకు కొన్ని రోజుల తర్వాత ఇత్తడి, ఇస్టూలి,
నాన్ స్టిక్స్ అనేటివి ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషులకు వండుకోవడము తినడానికి చాలా ఈజీ. కడగడానికి 2-3 గంటలు పడుతుంది. ఎందుకంటే ఇది ఈ పాత్ర వలిగిపోతే మళ్ళీ దొరకని చెప్పేసి దీన్ని సున్నితంగా కడుగుతాం, మంచిగా కడుగుతాం, ఓపికతో కడుగుతాం, మంచిగా బోల్ వేసుకుంటాం. ఈ గిన్నెలు అయితే ఏం చేస్తాము, ఎహెక్ అడిగాటి వాడేసాం, కోపం వచ్చిన వాడేయడం, లేకపోతే అలా ఇష్టం రాకపోతే తీసి పక్కకి పెట్టడం. మనం ఏంటంటే పాతకాలము తాతల లాగానే ఇప్పుడు మేము తాతలం కాబట్టి మేము కూడా అట్నే వండుకొని ప్రతి ఒక్కరు ఈ కుండలో తింటే బలం ఎట్లుంటుంది. మనకి ఈ మధ్యన వస్తే రైస్ కుక్కర్ వచ్చింది, రైస్ కుక్కర్ తిన్న తర్వాత ముఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటే ఏమైనా మీరు రైస్ కుక్కర్ అన్నం తింటాం అంటే అవును సార్ అన్నాం. ఎందుకంటే అంటే మేము పొద్దున జల్ది వండుకొని పని పోలేదంటే సరేలే మట్టి కుండల్లో తినటంత రోజులు అవి, ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో తినటంత ఇది కాబట్టి దాంట్లో దినుడు బంద్ చేసి కరెంటు పొయ్యి మీద కింద తీసేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని తింటే బాగుంటుంది అని చెప్పాము. ఆ కరెంటు పొయ్యి మీద పోయి గ్యాస్ పొయ్యిలోకి వచ్చినాం. ఈ గ్యాస్ పొయ్యిలకేం కూడా మేము ఇప్పుడు కుండలకు వచ్చినాం. ఈ కుండలో ఉండి తిందాము, చూద్దాము ఎంత బాగుంటుందో. అది నేను చెప్పుగా మీరు కూడా ఒకసారి చూడాలి. నేను ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంతకుముందు ఫ్రెష్గా దంచిపెట్టుకుంది దీంట్లో వేసేస్తున్నా. ఈ కారం పొడి కూడా దీంట్లోనే వేసేస్తున్నా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండమిర్చి వేసినాం కాబట్టి నేను 1 టీ స్పూన్ కారం పొడి వేసినా. దీన్ని కొంచెం కలుపుకున్నాము ప్రతిదాన్ని పట్టుకునేటప్పుడు. ఇది ఇప్పుడు వాటర్ దీన్ని చికెన్ వేస్తున్నా 1 గ్లాసు మాత్రమే, ఎందుకంటే నాకు గ్రే ఎంత అవసరం ఉంటుంది దాన్ని బట్టి నేను నీళ్ళు వేస్తున్నా. ఇది మామూలుగా 200 ml ఉంటుంది వాటర్. నేను దీన్ని వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని, ఇది ఏంటంటే పుంటికూర చికెన్ గోంగూర చికెన్ 2 కలిపి అంటారు. ఇదేం తినాలి అనిపించింది లింగమ్మ ఛానల్లో ఈ పుంటికూర చికెన్ పెడదామనిపించింది, పెట్టాను. దీనికి పట్టే విధానాలన్నీ చెప్పిన. ఇప్పుడు కారం కూడా నేను 2 చెంచాలు వాడిన, అది కూడా ఏంటంటే 1/4 కిలో చికెన్ కాబట్టి మీరు కూడా అంతే వాడండి. ఈ లింగమ్మ ఛానల్లో పుంటికూర చికెన్ బాగుంది అనే సబ్స్క్రైబ్ చేసి మాకు షేర్ లైక్ చేసి మా బెల్ నొక్కి మమ్మల్ని మీ బంధువులు అనుకోండి. ఎందుకంటే మేము వెనకటి దానిలాగా కుండలనే ఉండాలి, ఆ కుండలనే చేయాలనే ఆలోచన బాగా వచ్చింది. దీన్ని చేస్తున్నాము. కుండలు ప్రతి మార్కెట్లో దొరుకుతాయి, ప్రతి బస్సులో దొరుకుతాయి. కానీ కొంచెం ఏంటంటే వండే వాళ్ళకు బాగుంటుంది, వండిన తర్వాత కడగటానికి ఇబ్బంది కాబట్టి మనము కడగటానికి ఓపికతో ఎట్లా తింటున్నామో అది కూడా కడగటానికి కూడా అంత ఓపికతో కడుకుందామని చెప్పేసి నేను కొత్త కుండల ఈరోజు స్టిక్ ఇవి 2 కలిపి స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఈ కుండల వండితే బాగుంటుందా, నిన్న ముందు మనం తిందా అలా ఉంటే బాగుంటుందా నేను టేస్ట్ చేసినాక చెప్తాను. 1 చెంచా ధనియాల పొడి కూడా నేను వేసేస్తున్నా. 1 చెంచా గరం మసాలా కూడా వేస్తున్నా. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం పూర్తిగా. మనం ఇందాక వేసుకున్న ఏం కొని పక్కకు పెట్టుకున్న గోంగూర చికెన్లో వేసేద్దాం. దీన్ని కూడా పూర్తిగా కలుపుకోవాలి, ఎందుకంటే మనకి గోంగూర అనేది చికెన్కి పూర్తిగా అన్నిటికీ కలవాలి. కలిసిందంటే మనకు ఆ ఉడకడము ఆ తీపి పులుపు అనేది రుచి మనకి తెలుస్తుంది. దీన్ని కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పోయి పెట్టుకొని చిన్నగా నేను ఇందాక కోసి పెట్టుకున్న కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర కూడా ఇంకా కలిపేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి పూర్తిగా కలిపేద్దాం. అన్నిట్లలో కలిసిపోతాను, ముక్కలకి మన గ్రేకి అన్నిటికీ బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మూత పెడదాం. తర్వాత దీన్ని తీసి చూద్దాం. కూర మనకు ఎంత తొందరగా ఉడికిందో ఉడకలేదో చూసుకుందాం. నేనైతే ఓపెన్ చేసి చూసుకున్నా, కూర అయితే మంచి ఉడికింది చూడండి, బాగుంది. మరి హలో ఫ్రెండ్స్, మరి మనం గోంగూర చికెన్ రెడీ అయింది. మరి నేను కూడా టేస్ట్ చేసి చూస్తా ఎట్లుందనే చెప్తా. ఎందుకంటే లింగమ్మ మా శ్రీమతి గారు పక్కకు లేరు, వాళ్ళు షూటింగ్కి వెళ్ళారు ఈరోజు బయటికి. ఎందుకంటే వెనకట అందరూ చాలామంది మక్క బుట్టలు ఒల్చుకొని గట్క పట్టుకొని
దాంట్లో ఈ గోంగూర కూర చేసుకొని కలుపుకొని తినేటోళ్ళు. ఏంటంటే ఆ రోజుల్లో అన్నం లేకుండా వాళ్లకు ఈ బియ్యం పండియాలని తెలియలేని రోజులు అవి. కానీ ఎవరో ఒకళ్ళు పెద్ద పెద్ద దూరాలు పండించేవాళ్ళు. ఇప్పుడు మనం ఏమన్నా అందరం పండిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం మారిందంటే పుంటి కూర గట్కలకైనా చికెన్లకు మారింది. ఏం మారిందని అందరూ అంటారు కదా, ఏం లేదు, పుంటి కూరలకు చికెన్ మారింది. ఇప్పుడు కుండలకు కూడా మారింది, మన ప్లేట్లు కూడా మారినాయి, మనం తినే ఐటమ్స్ కూడా అన్నీ కొంచెం మారిపోతున్నాయి. ఆ రోజుల్లో గట్కలు పాలు పలుచు పులుచు ఈ పుంటి కూర ఈ బతుకమ్మ కేసే అది ఉంటుంది కదా మన బతుకమ్మ పూల ఆకులు ఉంకపువ్వు ఆకులు అట్లాంటివి తినేటోళ్ళు తిని బతికినోళ్ళు మేము కూడా తిన్నాము. ఇప్పుడు ఏంటంటే మారింది, ఏం మారిందంటే ఈ పుంటి కూర అనేది చికెన్లకు మారింది. ఫ్రెండ్స్ నా నేను మనం వండిన దాని రుచి ఎట్లుంటుంది శ్రీమతిగా లెఫ్ట్ పెడదామంటే కామెడీకి అని షూటింగ్ బయట లేదు కాబట్టి ఈ మారిందనే దాన్ని మనం ఒకసారి చూద్దాము ఎట్లుంది. మాకైతే బాగా ఉడికింది, ఇప్పుడు రుచి ఎట్లుంది అనేది చూద్దాం. ఇది ఏంటంటే మామూలుగా రొట్టెలలో తినొచ్చు అన్నంలో తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు చపాతి ఎండాకాలం కాబట్టి తినలేము. ఎందుకంటే ఇది పుంటికూర సలువ, మన పేయిలో ఉన్న బొక్కలకు బలం. ఈ పుంటికూర అనేది ఐరన్ అంటారు ఇంగ్లీష్లో, మనకు బలం ఇది. ఇది ప్రతి దానికి బలం వస్తుంది. మేము ఎందుకంటే ఎండాకాలము సమయం కాబట్టి పుంటికూరనే వాడాలనుకున్నాము, దీని గురించే చెప్తున్నా. ఎవరైనా సరే పుంటికూర ఈ చికెన్ అనేది వండుకొని తింటే బాగుంటుంది. చపాతీలకు అయితే బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, కానీ చపాతి ఎండాకాలం వేడి కాబట్టి మనం తినలేము. ఒకసారి చేసి చెప్తాం. సూపర్ బాగుంది, ఉప్పు కారము ఉడుకుడు అంతా బాగుంది. వెంకటోళ్ళు ఆ గట్కల ఇదే పుంటికూర వేసుకొని తినుకుంటే కళ్ళు తాగేటోళ్ళు. మనం నీళ్ళు తాగుతున్నాం, అంతా బాగుంది. మీరు కూడా చేసుకొని చూడండి, తిని చూడండి, లేట్ చేయొద్దు. మళ్ళా నాకు మళ్ళా మీరు చెప్పాలి, ప్రయత్నం తింటున్నా. We'll be right back.